హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఇవాళ వీడియోలో మనం కొన్ని లక్షణాలను బేస్ చేసుకొని ఏదైనా ప్రెగ్నెన్సీయా కాదా అనే అంశం గురించి తెలుసుకోవచ్చు. మరి ఆ లక్షణాల గురించి తెలుసుకునే ముందు, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క యూస్ఫుల్ వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఎక్కడ కూడా వీడియో మిస్ కాకుండా చూసుకోవచ్చు. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా. అసలు ప్రెగ్నెన్సీ వచ్చిందా లేదా అనేది కూడా చాలామందికి ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ వల్ల తెలియదు, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల తెలియదు, కానీ వాళ్ళు రికగ్నైజ్ చేసుకోలేక ప్రెగ్నెన్సీని లాస్ అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మరి ప్రెగ్నెన్సీ వచ్చింది అని ఎలా ఐడెంటిఫై చేసుకోవాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పీరియడ్స్ని ట్రాక్ చేసుకోవటం. పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నవాళ్ళు పీరియడ్స్ మిస్ అయిందా మీరు అనుమానపడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అంటే మీలో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ లేకుండా, ఏదైనా పాలిసిస్టిక్ డిసీజెస్ లేకుండా, ఎలాంటి గర్భాశయంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మీ పీరియడ్స్ కానీ మిస్ అయినట్లయితే ఖచ్చితంగా మీరు ప్రెగ్నెన్సీ కిట్ని తెచ్చుకొని మీరు టెస్ట్ చేసుకోవటం ఎంతో అవసరం. నెక్స్ట్ థింగ్, వీటితో పాటు అంటే ప్రెగ్నెన్సీ కోసం ఎదురుచూసే వాళ్ళు పీరియడ్స్ మిస్ అయినా ఒక సైన్ని బట్టి మీరు ప్రెగ్నెంటా కాదా అని తెలుసుకోవచ్చు. నెక్స్ట్ థింగ్ చూసినట్లయితే మూడ్ స్వింగ్స్, ఈ మూడ్ స్వింగ్ వల్ల స్త్రీ డిస్టర్బ్ అయినట్లు చాలా చిరాగ్గా అలా అనిపిస్తూ ఉంటుంది. సో ఈ మూడ్ స్వింగ్ కూడా వన్ ఆఫ్ ద సైన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. నెక్స్ట్ థింగ్ చూసినట్లయితే మార్నింగ్ సిక్నెస్, మార్నింగ్ సిక్నెస్ లేవగానే అంటే ఎర్లీ మార్నింగ్ లేవగానే చాలా వికారంగా వామిటింగ్ అయినట్లు, కొన్ని కొన్ని చూసినట్లు చూస్తేనే వామిట్ అయినట్లు, కొంతమందిలో చూసినట్లయితే వామిట్ చేసుకుంటూ ఇలా ఉంటూ ఉంటుంది. ఈ వామిటింగ్ సెన్సేషన్ వామిటింగ్స్లో కూడా ఎక్కువ హార్మోన్ రిలీజ్ అయినట్లయితే, హెస్సిసి హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అయిన వాళ్ళకి హైపర్ఇమ్సిస్ గ్రావిడోరం, అంటే కంటిన్యూస్గా వామిటింగ్, ఈవెన్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తాగినా కూడా, ప్లెయిన్ వాటర్ తాగినప్పటికీ అది వామిట్ రూపంలో బయటకు వస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మీరు నిర్ధారణ చేసుకోవచ్చు ఎదర్ యువర్ ప్రెగ్నెంటా కాదా అని. నెక్స్ట్ థింగ్ చూసినట్లయితే బ్రెస్ట్ టెండర్నెస్, బ్రెస్ట్ టెండర్నెస్ ఈజ్ నథింగ్ బట్ బ్రెస్ట్ని టచ్ చేస్తే పెయిన్ఫుల్గా ఉంటుంది. జనరల్గా ముందు ఉన్న బ్రెస్ట్ కంటే ఇప్పుడు హెవీగా అనిపించటం ఇలా గమనిస్తూ ఉండొచ్చు. సో వన్ ఆఫ్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ సిమ్టమ్లో బ్రెస్ట్ చేంజెస్ కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఫ్రీక్వెన్సీ యూరినేషన్. ఒక బేబీ మీ గర్భాశయంలో డెవలప్ అయినప్పుడు ఆ ఒత్తిడి వల్ల బ్లాడర్ మీద పడుతుందన్నమాట. ఆ బ్లాడర్ మీద పడినప్పుడు, అంటే మూత్రాశయం మీద పడినప్పుడు మూత్రం, అంటే అర్జెన్సీ ఆఫ్ యూరినేషన్, అంటే తరచూ రెస్ట్ రూమ్కి వెళ్ళాలి అనే ఒక ఫీలింగ్ వస్తుంది. అంటే మూత్రాశయం నిండిపోయినట్లు, బ్లాడర్ ఫుల్ అయినట్లు, ఆ ఫీలింగ్ వల్ల కంటిన్యూస్గా రెస్ట్ రూమ్కి, అంటే వాష్రూమ్కి పోవాలి అనే ఫీలింగ్ వస్తుంది. యూరిన్ వాయిడ్ చేస్తూ ఉంటారు. సో ఇది కూడా ఒక సింటమ్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ థింగ్ చూసినట్లయితే హెయిర్ ఫాల్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఈ హెయిర్ ఫాల్ అనేది డ్యూ టు హార్మోనల్ చేంజెస్ వల్ల, ఇట్ మే బీ అ కాజ్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్ వల్ల హెయిర్ ఫాల్ ఉంటుంది. సో హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రెగ్నెంట్ అవ్వాలని లేదు, నేను చెప్పిన ఈ సింటమ్స్తో పాటు హెయిర్ ఫాల్ ఉంటే మీరు ప్రెగ్నెన్సీగా నిర్ధారణ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పెయిన్. బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉంటుంది మాకు ప్రెగ్నెంటా అని చెప్పేసి కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు. ఒక బ్యాక్ పెయిన్ బేస్ చేసుకుని ఎలా ప్రెగ్నెంట్ ఉంటుంది, కాకపోతే ఈ సింటమ్స్తో పాటు బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది అంటే, ఒక బేబీ యొక్క బేబీ డెవలప్ అవుతుంది కాబట్టి గర్భాశయంలో. సో అక్కడ పెల్విక్లో ఉండే అన్ని గర్భాశయం కావచ్చు, గర్భనాళాలు కావచ్చు, ఇవన్నీ మనకి హిప్తో రిలేట్ అయ్యి ఉంటాయి కాబట్టి సో బ్యాక్ పెయిన్ అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో. ఎందుకంటే బేబీ డెవలప్ అయ్యే కొంది బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. సో ఇది కూడా, బ్యాక్ పెయిన్ కూడా వన్ ఆఫ్ ద సైన్ ఆఫ్ ప్రెగ్నెన్సీగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే ఫుడ్ క్రేవింగ్స్. ఎవరైతే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది అనుకుంటే వాళ్ళకి కొన్ని కొన్ని ఫుడ్స్ చూసినట్లయితే నచ్చవన్నమాట. సో ఈ ఫుడ్ క్రేవింగ్స్ కొన్ని ప్రెగ్నెన్సీకి ముందు ఇష్టపడే, లైక్ స్వీట్స్ కావచ్చు, హాట్ కావచ్చు, అది వన్స్ కన్ఫామ్ అయిన తర్వాత ఆ ఫుడ్స్ని అవాయిడ్ చేయటం, ఇష్టం లేని ఫుడ్ని లైక్ చేయటం, ఈ విధంగా ఈ యొక్క మూడ్ చేంజెస్ అనేవి ఫుడ్ క్రేవింగ్స్లో చూస్తూ ఉంటాం. సో ఈ ఫుడ్ క్రేవింగ్స్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ సైన్ ఆఫ్ ప్రెగ్నెన్సీగా చెప్పుకోవచ్చు. సో ఇలాంటి లక్షణాలు ఎవరైతే ఉన్నాయో, ఒకసారి ఈ లక్షణాలతో పాటు మీరు ఇంట్లోనే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకొని, అంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ అంటే మనకి అన్ని ఫార్మకాలజీ, అన్ని ఫార్మసీస్లో కూడా ప్రెగ్నెన్సీ కిట్ అవైలబుల్గా ఉంది కాబట్టి ఒక కిట్ తెచ్చుకొని ఈ సింటమ్స్తో పాటు మీరు ప్రెగ్నెన్సీ పాజిటివ్ అని వస్తే ఇమీడియట్గా గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి ఎలాంటి మెడికేషన్స్ యూజ్ చేయాలి, అంటే ఇది ఎలాంటి సప్లిమెంట్స్, ఫోలిక్ యాసిడ్ కావచ్చు, అయన్ కావచ్చు,
కాల్షియం సప్లిమెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా దీంతో పాటు మీరు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ రిచ్ హైయర్ డైట్ని తీసుకుంటూ ఎక్కువగా వాటర్ ఇంటేక్ అనేది తీసుకుంటూ, అంటే పర్ డేకి 3 to 4 liters ఆఫ్ వాటర్ని అనేది తీసుకుంటూ జాగ్రత్తలు తీసుకున్నతో పాటు మీకు స్కానింగ్ అనేది కూడా చాలా అవసరం. మీ స్కాన్ తీసుకున్నప్పుడు పిండం ఎక్కడ ఏర్పడింది, అంటే పిండం ఎయిదర్ ఫెలోపియన్ ట్యూబ్స్లో ఉందా లేదంటే గర్భాశయంలో ఉందా అనే అంశం గురించి కూడా క్లియర్గా తెలుసుకొని, ఎయిదర్ ట్విన్ బేబీయా సింగిల్ బేబీయా అనే అంశాలన్నీ కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇదండి వీడియో. ఎలాంటి లక్షణాలను ఉంటే ప్రెగ్నెన్సీని కన్ఫర్మేషన్ చేసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశం గురించి చూసారు కదా. మరి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఈ టాపిక్ మీద ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.